మొక్కలతో ఈ వానాకాలంలో మనకేమీ లాభం లేదని, నియంత్రిత పంటలనే వేయండి అంటూ లాభసాటిగా మారండి అంటూ సత్యవతి రాథోడ్ వ్యాఖ్యానం చేశారు. వ్యవసాయం దండగ కాదు పండగలా చేశారు మన సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ లాంటి సీఎంని నేను ఇప్పటి వరకు చూడలేదని, కేసీఆర్ లాంటి సీఎం మనకు ఉండడం మన అదృష్టం అన్నారు. మన సీఎం కేసీఆర్ దేశానికే గర్వకారణమని ఆమె వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లకుదిరి మండలం మేచరాజుపల్లిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్. అమెరికాల రోజు గుట్టలు గుట్టలు శవాలు పడి ఉంటాయి. మహారాష్ట్రలో కూడా ఘోరమైన పరిస్థితి ఉన్నది. మొదలు వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళతోటి మనకు అట్టినాయి, అది బంద్ అయింది. ముఖ్యమంత్రి గారు బాగా కష్టపడి కంట్రోల్ చేశాడు. మళ్ళా ఢిల్లీ సంఘటనతో మళ్ళా పెరిగినాయి, అది ముఖ్యమంత్రి గారు పాపం కేసీఆర్ గారు బాగా కష్టపడ్డాడు, తెలంగాణ రాష్ట్రంలో బాగా కంట్రోల్ చేసిండనే పేరు వచ్చింది. మళ్ళా వలస కులూలు మొదలయ్యారు. మన ఊరోళ్ళే మన ప్రాంతం వాళ్ళంతా కూడా మహారాష్ట్రలో బతుకు తెరి కోసం పోయిన వాళ్ళు అంతా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఉన్నోళ్ళు బొమ్మను పట్టే వాళ్ళ అంతా మళ్ళా మన దగ్గరికి వచ్చే వరకు వాళ్ళందరికీ కరోనా ఉన్నది, అది మొదలైంది. మళ్ళా ఇక కంట్రోలు అయినట్టే అవుతుంది, పెరుగుతుంది, రాష్ట్ర ఆదాయం కూడా పూర్తిగా పడిపోయింది. ఇండస్ట్రీలు బంద్ అయినాయి, ఫ్యాక్టరీలు బంద్ అయినాయి, హోటళ్ళు బంద్ అయినాయి, బస్సులు బంద్ అయినాయి, అన్ని బంద్ అయినాయి, ఆదాయం కూడా లేదు. దేశం ఎటుపోతుందో తెలియదు, కానీ కేసీఆర్ గారు ఒక పట్టుదలతో ఉన్నారు.